హల్లెలూయా. చూడండి, రూతు గ్రంథము 2:11 నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరగని జనము నొద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చనని ఆమెకు ఉత్తరం ఇచ్చెను. అక్కడ ఏమన్నారు చెప్పండి, నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు మునుపు నీవు ఎరుగని జనముల నొద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద నీకు సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇవ్వనయ్యి ఉన్నాడు. కుమారి, ఇదిగో నీ స్వజనులను నీ బంధుమిత్రులను విడిచి నీవు ఎరగని జనములలోని నిన్ను ఎరగని జనులలోనికి నీ వచ్చావు. ఎందుకంటే ఆ దేవుని శక్తిని విన్నావు. అలాగనే నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందిన చోటనే నేను మృతి పొందుతాను అని విశ్వాసముతో నీవు వచ్చి ఉన్నావు కుమారి. ఇదిగో నీవు ఎరగని జనులలో ఈరోజు విశ్వాసముతో నీవు వచ్చి ఉన్నావు. కనుక యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇవ్వనయ్యి ఉన్నాడు. సంపూర్ణమైన బహుమానం నీవు పొందుకొనై ఉన్నావు కుమారి. నీవు నీ స్వజనులను విడిచావు, నీ బంధుమిత్రులు నడిచావు. నిన్ను ఎరగని జనుల మధ్యలో ఆ దేవుని బట్టి నీ విశ్వాసంతో వచ్చావు. దేవుడు నీ విశ్వాసాన్ని చూస్తున్నాడు. కనుక ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము నీకు ఇవ్వనయ్యి ఉన్నాడు. దేవుని స్తోత్రము, హల్లెలూయా. కనుక ఎప్పుడైతే నీ స్వజనులలో ఆశీర్వాదం లేదని, ఎప్పుడైతే నేను నా జనులలో నాకు స్వాస్యము లేదని దేవుని మాట నీ చెవిలోనికి వచ్చినప్పుడు ఎప్పుడైతే నమ్మి ఆయనని ఎందు విశ్వాసం ఉంచావో దేవుడు అంటున్నాడు, తప్పకుండా ఆ దేవుని వల్ల నీకు బహుమానము కలుగుతుంది అని అక్కడ దైవ సేవకుడు అక్కడ వర్తమానము తెలియజేస్తున్నాడు. అలాగనే చూడండి, అబ్రహాము చూడండి ఏమంటున్నాడు, ఆదికాండం 15:1 ఇదిగో అక్కడ ఏమంటున్నారు చూడండి. జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకుము. ఇది జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి అబ్రహామా భయపడకుము. నేను నీకు కేడెమును. నీకు బహుమానం అత్యధికమగునని చెప్పుచున్నాడు. నేను నీకు కేడుమనై ఉన్నాను, నీకు ఎంతో అత్యధికమైన బహుమానమునై ఉన్నాను. ఇది ఏది జరిగిన తర్వాత చెప్పండి, ఏది జరిగింది? ఎప్పుడైతే లోతు తనను విడిచి వెళ్ళిపోయాడు, అప్పుడు వరకు కూడా లోతు ఎంతో నమ్మకస్తుడిగా ఉన్నాడు అనుకున్నాడు. లోతు మీద ఆశ పెట్టుకున్నాడు, నా కుమారుడు నాతో ఉన్నాడు, ఈ పరజనులలో నేను ఉంటున్నాను, నాకు తోడుగా ఉన్నాడు అనుకున్నాడు. ఎప్పుడైతే లోతు తన ఆలోచనలు మారి ఎప్పుడైతే దూరం వెళ్ళిపోయాడో అప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదిగో అబ్రహామా, నేను నీకు కేడమను, నీ బహుమానము అత్యధికమగును, నేను నీకు ఇప్పుడు తోడుగా ఉన్నాను, నేను నిన్ను హెచ్చిస్తాను. ఇంతకాలము నీవు ఆశీర్వదించబడపోవటానికి కారణము
నీతు ఉన్న ఆ లోతే దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుకని ఆ లోతు నిన్ను ఎప్పుడైతే విడిచాడో ఎప్పుడైతే నీకు శోధనగా ఉన్న జనులు నీ చుట్టుపక్కల ఉన్న వారు నీవు ఎప్పుడైతే నీ ఆశీర్వాదాలు చూడలేని స్థితిలో నీవు ఎలా అయిపోయావో ఇప్పుడు నిన్ను వీడి వారు వెళ్ళగానే నీ కేడము అధికమవుతుంది నీ బహుమానము ఏమవుతుంది చెప్పండి అత్యధికమవుతుంది దేవునికి స్తోత్రము అలా కనుక ఎప్పుడైతే నీవు ఆ దేవునికి ఇష్టమలేని సావాసమను నువ్వు చేస్తున్నావో దేవుడు ఏదైతే నీకు సెలవిచ్చి ఏదైతే చేయకూడదని నీకు దేవుడు తెలియపరిచాడో ఆ సావాసములోనే నీవు ఎంతవరకు నీవు అక్కడే ఉండి నీకు దేవుడు ఏ మాత్రం సహాయం చేయనే చేయడు ఎప్పుడైతే ఆ సావాసము అలాగనే ఎప్పుడైతే ఆ యొక్క బంధత్వం ఎప్పుడైతే విడిచావో దేవుడు అంటున్నాడు అబ్రహామా నీవు నాకు కేడెముగా ఉన్నావు నీ బహుమానము అధికమగును దేవునికి స్తోత్రము అలా ఇప్పుడు నేను నీకు చెయ్యనై ఉన్నది నీవు కనులారా చూస్తావు ఇంతకాలము నీవు మనుషుల మీద ఆధారపడ్డావు ఎంతకాలము నువ్వు దేవుని మీద నీవు ఆశ లేని వాడిగా ఉన్నావు ఇప్పుడు నీవు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు గనుక దేవుడు అంటున్నాడు నీ బహుమానం ఇప్పుడు అధికమవుతుంది దేవునికి స్తోత్రము అలా ఇప్పుడు నీవు ఆశించినవి నీకు దొరుకుతాయి ఇప్పుడు చెప్పండి మానవుడిలో కొన్ని మరి దేవుడు అంటున్నాడు నీకు మేలు కలగకపోవటానికి కారణము నీ పాపమే దేవుణ్ణి వారు అడగనందున వారు ఏమన్నారు చెప్పండి యాకోబులో వారు దేవుణ్ణి అడగనందున తమ సునీతి వల్ల వారు నడుచుట వలన వారికి ఏ మేలు కలగనే కలగటలేదు ఎందుకంటే దేవుణ్ణి అడగలేరు వారు ఆ సావాసాన్ని విడిచిపెట్టలేరు కనుకని దేవుడు అంటున్నాడు వారికి మేలు కలగకపోవటానికి వారి ప్రవర్తనే కారణం కనుక ఎప్పుడైతే దేవుడు ఎప్పుడైతే నిన్ను వేరు చేశాడో వేరుగా ఉండమన్నాడో ఎప్పుడైతే దేవుడి మాటని వింటావో దేవుడు అంటున్నాడు కుమారి నీ స్వజనులను విడిచిపెట్టావు అలాగనే నీ స్వజనులను విడిచి నిన్ను ఎరగని జనుల మధ్యలోనికి నీ వచ్చావు సర్వశక్తి కలిగిన దేవుడు నీ బహుమానమును ఏం చేస్తాడు చెప్పండి అధికముగా చేయడానికి ఆయన నీ పక్షాన నిలబడి ఉన్నాడు దేవునికి స్తోత్రము అలా కనుక ఆ రూతును బోయాజుకు భార్యగా చేశాడు ఆమె దేవుని యొక్క మరి యేసు ప్రభు వంశావళిలో ఆమె చేర్చబడి ఉన్నది ఆమె మోయాబు స్త్రీ ఒక రకంగా చెప్పాలంటే ఇస్రాయేలీలలో మరి చేర్చబడిన స్త్రీ కాదు కనుక ఆమె మోయాబు స్త్రీ ఈనాడు దేవుని మాట విని దేవుని మాట మీద విశ్వాసముతో నిలబడింది గనుక ఆమె దేవుని యొక్క వంశావళిలో యేసు ప్రభు యొక్క వంశావళిలో ఆమె చేర్చబడి ఉన్నది ఆమె బహుమానం ఏమైంది చెప్పండి గొప్పది అయ్యింది దేవుని స్తోత్రము అలా దేవుని మాట నీ వింటే నీ బహుమానం ఎంత గొప్పదిగా చేస్తాడో అది నీకు తెలియనే తెలియదు కనుక కొందరు ఏం చేస్తారు చెప్పండి దేవుడి మాట ఇక్కడ వింటారు బయటికి వెళ్ళి మామూలే కనుక వారి బహుమానము ఏమీ కూడా ఉపయోగము లేదు కనుక వారు ఆశిస్తారు కానీ వారికి ఏమీ దొరకనే దొరకదు ఎందుకంటే వారు నన్ను అడగనందున వారు సునీతి మార్గాలలో నడుస్తున్నందున వారు ప్రయాసపడతారు కానీ వారికి ఏమీ దొరకనే దొరకదు కనుకనే చూడండి యెషయా గ్రంథము 62:11 దేవుడు ఏం తీసుకొస్తున్నాడు చెప్పండి అక్కడ బహుమానము వారి యొద్దకు తీసుకుని వస్తున్నాడు అంట చూడండి ఆలకించుడి ఆలకించండి బూదిగంతముల వరకు యెహోవా సమాచారము ప్రకటింపజేసి ఉన్నాడు ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది వచ్చుచున్నది ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన ఇచ్చే బహుమానము ఆయన యొద్దనే ఉన్నది ఆయన యొద్దనే ఉన్నది ఆయన ఇచ్చు జీతము ఆయన ఇచ్చే జీతము ఆయన తీసుకొని వచ్చుచున్నాడని తీసుకొని నీ యొద్దకు
యొద్దకు వచ్చుచున్నాడని వచ్చుచున్నాడని సియోను కుమార్తెకు తెలియజేయుడి కుమారికి ఈ మాటలను తెలియజేయండి ఆలకించండి భూదిగంతముల వరకు యెహోవా సమాచారమును ఈ రోజు ప్రకటింపజేసి ఉన్నాడు చేస్తున్నాడు భూదిగంత నివాసులారా నా మాటను మీరు వినండి వినండి భూదిగంత నివాసులారా నా మాటను మీరు వినండి ఇదిగో రక్షణ మీ యొద్దకి వచ్చుచున్నది వచ్చుచున్నది ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన ఆయన యొద్దనే ఉన్నది ఆయన యొద్దనే ఉన్నది ఆయన ఇచ్చు జీతము ఇచ్చే జీతము ఆయన తీసుకుని మీ యొద్దకు వచ్చుచున్నాడని వచ్చుచున్నాడు ఇదిగో సియోను కుమారి తెలియజేయుడి ఆ ఏమన్నా చెప్పండి సియోను కుమారి తెలుసుకొనండి ఈ మాటను మీరు తెలుసుకొనండి దేవునికి స్తోత్రము హల్లెలూయ దేవుడు బహుమానాన్ని తీసుకొస్తున్నాడు ఆయన మాట వినే వారికి ఆయన మాట ఎవరైతే వింటారో మోషే దేవుడు ఏమన్నాడు చెప్పండి మోషేని చూసి అయ్యా నేను ఈ సముద్రాన్ని ఏమి చేయగలను ప్రభువా ఈ ప్రజలందరిని కూడా ఇక్కడికి నేను తీసుకుని వచ్చాను కదా వారిని ఎలా నడిపించాలి అండి నీ కర్ర సాపు ఆ సముద్రం చీలడానికి సరిపోతది అంత పెద్ద సముద్రాన్ని ఈ చిన్న కర్రతో నేనేం చేయగలను ప్రభు అంటే ఈ కర్రే సాలు ఆ సముద్రాన్ని రెండు పాయలుగా సీల్సు అన్నాడు ఆ కర్రని సాపగానే ఎంత పెద్ద సముద్రం రెండు పాయలుగా సీలిపోయింది దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు ఏమంటున్నారు చెప్పండి చిన్న మేఘము కనపడింది ఏలీయా ప్రార్థన చేస్తే ఇది సాలు భూమిని తడపటానికి భూమి ఫలించటానికి చిన్న మేఘము సాలు ఈ చిన్న మేఘము సమస్త జీవులను కాపాడటానికి ఈ భూమి ఫలించటానికి ఇక సాలు ఎందుకండి ప్రార్థన చేశాడు చిన్న మేఘం కనపడుతుందయ్యా అని చెప్పి ఆయన దాసుడు వచ్చి చెప్పాడు ఇక సాలు విస్తారమైన వర్షము భూమి మీద పడనై ఉన్నది దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక వినుట వలన ఆయన మాట వింటే గుప్పిడి పిండి ఏమైంది చెప్పండి మూడు సంవత్సరాలున్నర వారి ఆహారాన్ని సిద్ధపరిచింది గుప్పిడి పిండి గుప్పిడి పిండి గుప్పిడి పిండయ్యా నా దగ్గర ఉన్నది అది ఒక్క రొట్టె ముక్క కూడా కరెక్ట్గా చేసుకోవటానికి లేదయ్యా నన్ను ఏం చేయమంటావయ్యా అంటే ఆ గుప్పిడి పిండిలో మొదటిగా దేవునికి నీవు దైవ సేవకుడికి అప్పము చేయి ఆ తర్వాత నువ్వు చేసుకో ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు నీ ఆకలి తీరుస్తానికి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అన్న మాట నమ్మింది చేయటం ప్రారంభించింది మొదటిగా దైవజనుడికి ఇవ్వటానికి మరి ఆకలి తీరుస్తానికి చిత్తపడింది ఆ గుప్పిడి పిండిలో దైవజనుడు పెట్టి మేమేం చేస్తామని ఆలోచించలేదు కానీ చెప్పింది చేయటానికి చిత్తపడింది ఇక ఏం జరిగింది చెప్పండి గుప్పిడి పిండి పెరుగుతూ ఉంది మూడు సంవత్సరాలు దాకా ఆ తొట్టిలో పిండి తక్కువ కాల బుడ్డిలో ఉన్న నూనె అయిపోలా దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు మీతో అంటున్నాడు ఆ చిన్న మేఘము చాలు భూమి మీద మానవ జాతి రక్షించబడి వారి ఆ దాహం తీరుస్తానికి వారు ఫలించటానికి వారికి ఆహారాన్ని ఇచ్చేది ఆ చిన్న మేఘం చాలు ఈ చిన్న కర్ర చాలు ఈ పెద్ద సముద్రాన్ని రెండు పాయలుగా చేయగలదు దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవుని మాట నీవు నమ్మితే నీ దాహమే తీరుద్ది నీ శాపము పోతుంది ఈరోజు నీవు ఏ స్థితిలో ఉన్నా దేవుడే ఉన్నారు చెప్పండి ఏపు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనం చూడండి
నీవు జాగృతగా ఆయనను వెతికిన ఎడల సర్వశక్తుడగు దేవుణ్ణి సర్వశక్తుడగు దేవుణ్ణి బతిమాలుకున్న ఎడల నీవు బ్రతిమిలాడుకొనిన ఎడల నీవు పవిత్రుడవై నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నీవు యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నీతికి తగినట్లుగా నీ నివాసస్థలం వర్ధిల్ల చేయును స్థలమును ఆయన వర్ధిల్ల చేయును వర్ధిల్లింప చేయును అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను మొదటిగా కొద్దిగా ఉండినను తుదకు నీవు మహా అభివృద్ధి పొందుదువు తుదకు ఏమవుతుంది చెప్పండి మహా అభివృద్ధి పొందుదువు అభివృద్ధి చెందుతావు మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయయ్యా అని అడిగాడు యేసు ప్రభువారు ఇంత గొప్ప జనానికి ఇంత గొప్ప జనాన్ని ఎలా పెట్టతాం ప్రభువా మనం ఈ అరణ్య ప్రదేశము కనుక ఈ అరణ్య ప్రదేశంలో వీరికి ఆహారం పెట్టమని మీరు అంటున్నారు ఎక్కడ నుండి తీసుకుని వచ్చి వారికి ఆహారాన్ని మనము పెట్టగలం అని యేసు ప్రభు శిష్యులు అడిగారు ఆయన మాటలు వింటున్నారు మూడు రోజులు మరి ఎందుకంటే వారి ఆశ తీరిపోతుంది ఆకలి మర్చిపోయారు దాహం మర్చిపోయారు ఆయన మాట్లాడుతున్న మాటలలో మూడు రోజులు విస్తారమైన వారి దప్పిక తీరిపోతుంది శరీరానుసారంగా బలహీనులుగా ఉన్నారేమో కానీ ఆత్మలో బలవంతులుగా వారు ఉన్నారు ఆ విషయాన్ని యేసు ప్రభు చూశాడు చూసి మూడు రోజులు వారు ఉపవాసముతో ఇక్కడ ఉన్నారు గనక వారి ఆకలి తీరుస్తానికి మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నవి అంటే ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు అని చెప్పారు చెప్పినప్పుడు వాటిని నా యొద్దకు తీసుకురండి వారి ఆకలి తీరుతుంది అన్నాడు ఈ ఐదు రొట్టెలు ఏమాత్రం ప్రభువా అని అంటే తీసుకురండి అన్నాడు వారిని పచ్చిక మీద లైన్గా వారిని కూర్చోండబెట్టండి పంకులు తీర్చి కూర్చోబెట్టండి ఏ ఒక్కరికి కూడా ఆహార కొరత అనేది ఉండకూడదు అని చెప్పి ఆశీర్వదించడం ప్రారంభించాడు తింటం వారు ప్రారంభించాడు ఆ తర్వాత మిగిలినవి 12 గంపలు దేవునికి స్తోత్రము వారు తినగా చేపలే గాని అలాగే రొట్టె ముక్కలే గాని 12 గంపలు వారు తృప్తిగా తినిన తర్వాత మిగిలినవి 12 గంపలు దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక దేవునికి అసాధ్యమైనది ఏదైనా కలదా ఏ స్థితిలో ఉన్నా మీరు ఏ స్థితిలో ఉన్న దేవుడే ఉన్నారు చెప్పండి నీ స్థితి మొదటిగా కొద్దిగా ఉన్నను తుదకు నీవు మహా అభివృద్ధి పొందుతావు అభివృద్ధి పొందుతావు నా మాటను బట్టి మీరు నడవండి నా మాటను బట్టి మీరు వలవేయండి నా మాటను బట్టి మీరు ఈరోజు జీవించండి నా మాటను బట్టి మీ దుష్ట సాంగత్యములోంచి బయటికి రండి నా మాటను బట్టి మీరున్న స్థలము అపవిత్రమైనది కనుక విడిసి రండి అన్నప్పుడు తక్షణమే మోషే ఏం చేశాడు చెప్పండి ఎంతో కాలం నుంచి తన తల్లి ఫరో కుమార్తె అనుకున్నాడు కాదని ఎప్పుడైతే తెలిసిందో తక్షణమే విడిసి వచ్చాడు తక్షణమే ఇశ్రాయేలీలకు ఏం చేశాడు చెప్పండి గొప్ప నాయకుడుగా రక్షకుడిగా మారిపోయాడు దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక నీవున్న స్థలం నీవు నడిచే ఆ స్థలములో ఏదైతే అపవిత్రమైనది ఉన్నదో దాని నుండి నీవు ఎప్పుడైతే బయటికి వచ్చావో అబ్రహామా ఇదిగో అపవిత్రమైనది నిన్ను విడిసి వెళ్ళిపోయింది ఇదిగో నీ బహుమానము ఇక నీ కేడము నీవు నాకు కేడముగా ఉన్నావు నీ బహుమానము ఇప్పుడు ఏమన్నారు చెప్పండి అధికమవును దేవునికి స్తోత్రము దేవుడి దీవెనలన్నీ నీకు వస్తాయి ఇప్పుడు దేవుని ఆశీర్వాదాలన్నీ నీ వైపునే ఉంటాయి దేవుడు నీకు ఇప్పుడు తోడుగా ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయ దేవుడు తోడై ఉన్న మనుషుడు ఎలా ఉంటాడో చెప్పండి ఎప్పుడు ఏ విషయంలో ఎవరికి భయపడని భయపడడు అన్ని విషయాల్లో ముందే ఉంటాడు ముందే చేయాలనుకుంటాడు దేవుడి పనులు ఎందుకంటే దేవుని రాజ్యమును గురించి ఏదైనా ఒక పని చేయాలని ఒక తలంపు వచ్చింది అనుకోండి అందరికన్నా కూడా ముందే
ఉంటాడు ఎందుకంటే ఆ దేవుని రాజ్యం యొక్క పని నాకు అవకాశం వచ్చింది సత్యనేగో చేసుకోవాలి కనుక అలాగు వారు ఏం చేశారు చెప్పండి గుప్పెడు పిండితో 3 సంవత్సరాలు నరామే ఉచితముగా పోషించబడింది దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక నమ్ముట నీ వలనైతే సమస్తము కూడా నీకు సాధ్యమే నమ్మలేని వాడు ఎప్పుడూ కూడా ఇక ఏది చూడనే చూడలేరు దేవుని మేళ్ళు చూస్తాడే కానీ ఆ తర్వాత మరలా పోగొట్టుకోవటమే కానీ అది శాశ్వతమైన దీవెన వారికి ఉండనే ఉండదు కనుకనే ఆయన అంటున్నాడు యెర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనములో ఆయన ఏమన్నారు చెప్పండి ఆయన నిన్ను ఎలా ప్రేమిస్తున్నాడు చూడండి చాలా కాలం క్రిందట నేను చాలా కాలము కిందట యెహోవా నాకు ప్రత్యక్షమై యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నిన్ను ఇట్లా చెలవిచ్చెను శాశ్వతమైన ప్రేమతో శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక శాశ్వతమైన ప్రేమతో మిమ్ములను నేను ప్రేమించుచున్నాను గనుక ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను నీ ఎడల నా ప్రేమను చూపుచున్నాను చూపుచున్నాను ఇశ్రాయేలు కన్యక చాలు అక్కడ ఏమ చాలా కాలం కిందటి నుంచి కూడా యెహోవా నాకు ప్రత్యక్షమై ఇలాగు చెలవిస్తున్నాడు శాశ్వతమైన ప్రేమతో నిన్ను నేను ప్రేమించుచున్నాను కనుక నా ప్రేమ నీ ఎడల విడవకుండా కృప చూపుచున్నాను కృప చూపుచున్నాను విడవటలేదు నిన్ను విడిచిపెడితే ఏనాడో వెళ్ళిపోయేవాడు ఏనాడో నీవు చనిపోయేదాను కానీ దేవుడు అంటున్నాడు విడవకుండా నా ప్రేమను నీకు చూపుతూనే ఉన్నాను చాలా కాలము కింద నుంచి కూడా నేను నా కృప చూపుతున్నానే కానీ నీవు గ్రహించుకునే వ్యక్తిగా కనపడటం లేదు ఇంకా నీకు గ్రహింపు కలగటం లేదు కానీ దేవుడు అంటున్నాడు విడవకుండా నా ప్రేమ నీ మీద ఉన్నది నా కుమారుడు అది తెలుసుకో అంటున్నాడు చూడండి 1వ యోహాను 3వ అధ్యాయం 16 లో ఆయన ఎలాంటి ప్రేమ చూపిస్తున్నాడు చెప్పండి ప్రాణము పెట్టినంత ప్రేమ ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక ప్రాణమే పెట్టెను కనుక దీనివలన ప్రేమ ఎట్టిదో మనము తెలుసుకొనుచున్నాము ఆయన ప్రేమ ఎలాంటి చెప్పండి ప్రాణము పెట్టే ప్రేమ నా గొర్రెల కొరకు నా ప్రాణాన్ని పెడతాను అంటున్నాడు కనుక నా గొర్రెలకు నేను మంచి కాపరిని వీలైతే నా ప్రాణం పెట్టైన వాటిని నేను కాపాడతాను కనుక నేను గొర్రెలకు మంచి కాపరిని అంటున్నాడు ఆయన గొర్రెలకు మంచి కాపరి తన ప్రాణము పెట్టైనా సరే వారిని మాత్రం నేను విడవని విడవను దేవుని స్తోత్రము హల్లెలూయా కనుక ఈ ప్రేమ చాలా శక్తివంతమైనది చూడండి 1వ కొరింథీ 13వ అధ్యాయము 4వ వచనములో అక్కడ ఏమన్నారు చూడండి 1వ కొరింథీ 13:4 ప్రేమ దీర్ఘకాలము సహించును ప్రేమ దీర్ఘకాలము సహించును దయ చూపించును ప్రేమ ఎన్నడు మచ్చరపడదు ప్రవర్తింపదు అది ఉప్పొంగదు ఎన్నడు కూడా ఉప్పొంగదు అమర్యాదగా నడవదు సప్రయోజనములు విచారించుకొనదు త్వరగా కోపపడదు అపకారమును ఎన్నడు మనస్సులో ఉంచుకొనదు దుర్నీతి విషయము సంతోషించక సత్యమునందు సంతోషించును సత్యమునందు సంతోషపడే ప్రేమ అన్నిటికీ తాళుకొనును అన్నిటిగా ప్రేమ గురించి మనం చదువుతుంటే ఇంకా ఎంతో ఆ ప్రేమలో అనేక రకాలైన ఆ ప్రేమలో వర్ణిస్తూ ఉంటే ఆ ప్రేమలో దేవుడు అంటున్నాడు డంభముగా మాట్లాడదు అమర్యాదగా ప్రవర్తింపదు ఈ ప్రేమ ఎన్నడు కూడా మనలో నుండి ఉన్నప్పుడు అది ఎన్నడు మచ్చరము దానికి ఉండనే ఉండదు ఏ విషయంలో కూడా దేవుని ప్రేమ నీలో ఉంటే బాధే కలిగిన వస్త్రహీనతే కలిగిన
ఒకవేళ క్రీస్తు నామము నిమిత్తం నిందలే వచ్చిన అది ఎన్నడు క్రీస్తు ప్రేమలో నుంచి కుడి కుడికి ఎడమకు తొలగిపోదు కనుక అలాంటి ప్రేమను మీరు పొందుకుంటే అది ఎన్నడు కూడా దేవుడే అన్నారు చెప్పండి శాశ్వతమైన ప్రేమ ఆయన మీకు ఇచ్చున్నాడు కనుక ఈ లోకములో ఆ ప్రేమ కలిగిన వారి కొరకే ఆయన ప్రాణము పెట్టి కాపాడుతూ ఉన్నాడు దేవుని సోదరుము హల్లెలూయా అట్టి వారికే ఆయన తోడుగా ఉన్నాడు అల్పకాల సుఖాల కొరకు దేవుని ఎమ్మడించే వారు కొంతకాలం ఎమ్మడిస్తారు కొంతకాలం మరలా వెళ్ళిపోతారు అలాగనే శ్రమ కలిగిన తర్వాత ఏం చేస్తారు చెప్పండి కొన్ని రోజులు మానేస్తారు అలాంటి ప్రేమ కాదు ఈ ప్రేమ శాశ్వతమైన ప్రేమను మనకు ఆయన ఇస్తున్నాడు దేవుని కొందనాలు అమ్మగారికి కొందనాలు అయ్యగారికి కొందనాలు ఇక్కడ ఉన్న మీ అందరికీ నా వందనాలు నా పేరు నవీన్ మాది పాత్పాడు నా భార్య మాకు పెళ్ళైన తర్వాత మామూలుగా జనరల్ సెక్యూన్ హాస్పిటల్కి వెళ్ళాం అక్కడికి వెళ్తే తనకి నీటి బుడగలని ఏం చెప్పారు నీటి బుడగలని ఏం చెప్తే స్కానింగ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ వేరే చోటకి రాశారు అక్కడికి వెళ్తే గర్భసంచిలో చిన్న గడ్డ ఉందని చెప్పారు తర్వాత ఇక్కడ అమ్మగారికి అయ్యగారు చెప్పాం ప్రార్థన చేశారు ప్రార్థన చేసిన తర్వాత ఆల్ నైట్ ప్రేయర్కి వచ్చాము ఇక్కడికి వచ్చినప్పుడు అమ్మగారికి అయ్యగారికి చెప్తే ఎలా అని అయ్యగారు ప్రార్థన చేశారు చేసిన తర్వాత తిను అనుకుందంట నేను ఉపవాసం అని ప్రార్థన చేస్తాను వచ్చే పౌర్ణమి నాటి నుంచి 7 వారాలని అలా అనుకున్నాక 3వ వారంలోనే తిను కన్సీవ్ అయింది కన్సీవ్ అయిన తర్వాత 3వ వారంలో మళ్ళీ స్కానింగ్ అని వెళ్ళాము అక్కడికి వెళ్తే ఆ బేబీ కింద చిన్న గడ్డ అనేది ఉంది ఆ గడ్డ కూడా పెరిగితే చెప్పలేమని చెప్పారు దాని తర్వాత అమ్మగారు అయ్యగారు ప్రార్థన చెప్తే అయ్యగారు ప్రార్థన చేశారు 7.5-6 నెలల్లో మళ్ళీ స్కానింగ్కి వెళ్ళాము స్కానింగ్కి వెళ్తే బేబీ బాగానే ఉంది కింద గడ్డ కూడా లైట్ పెరుగుతుందమ్మా మరి డెలివరీ టైంలో ఇబ్బంది అయిద్దామని చెప్పారు తర్వాత డెలివరీ టైంకి వచ్చేటప్పటికి ఆపరేషన్ పడాల్సి వచ్చిందని చెప్పారు నొప్పులు వస్తున్నాయి ఆగిపోతున్నాయి నొప్పులు వస్తున్నాయి ఆగిపోతున్నాయి దాని తర్వాత డాక్టర్ గారు మరి ఎవరండి ఎలా అంటే అవన్నీ వచ్చి ఆపరేషన్ పడిద్దామా కంపల్సరీ అని చెప్పింది మేము నార్మల్ డెలివరీ అని చెప్పి అలాగే ఉంచాం ఒక రోజల్లా ఆ పేపర్ తీసుకొచ్చి చేతిలో పెట్టి బేబీ ఉమ్మనీరు తాగేసినా నాకు సంబంధం లేదు మట్టి తిన్నా సంబంధం లేదని చెప్పేశారు తర్వాత వీళ్ళ అమ్మగారు అయితే నీ డబ్బులు అని చెప్పి తీసుకొచ్చి ఆపరేషన్ చేయించారు మగ పిల్లవాడు పుట్టాడు దేవుడి గొప్ప సాక్ష్యం దీవించిన కాక